హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఏంటంటే నాకు చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది హీట్ పవర్ ఇంజనీరింగ్ వన్ కర్కులం ట్వంటీ అండ్ అంటే సి ట్వంటీ వాళ్ళకి హెచ్పిఈ వన్ చెప్పమని చెప్పి నాకు కామెంట్స్ అయితే వస్తున్నాయి సో ఇన్స్టాగ్రామ్లోనే అలాగే కామెంట్స్ వస్తున్నాయి అలాగే మా నార్మల్గా యూట్యూబ్లో కూడా నాకు కామెంట్ చేయడం అయితే జరిగింది సో అందుకని చెప్పి నేను ఈరోజు హెచ్పిఈ అన్నది స్టార్ట్ చేస్తున్నాను అనమాట హీట్ పవర్ ఇంజనీరింగ్ వన్ సో హీట్ పవర్ ఇంజనీరింగ్ వన్ ఏంటంటే అంటే సి ఫోర్టీన్కి సి జీరో నైన్కి ఏంటంటే కొంచెం సిలబస్ అన్నది బాగానే చేంజ్ చేశాడండి ఎందుకంటే ఇది ఇప్పుడున్న సిలబస్ సి ట్వంటీ సిలబస్ ఏంటంటే ఇంజనీరింగ్లో ఉన్న టాపిక్స్ని కూడా మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది సో చాలా సిలబస్ అయితే చాలా బాగుంది సో ఇందులో ఏంటంటే మనం హీట్ పవర్ ఇంజనీరింగ్ వన్లో మనకి ఫైవ్ యూనిట్స్ అన్నవి ఉన్నాయి ఈ ఫైవ్ యూనిట్స్ ఏంటంటే కంబషన్ ఆఫ్ ఫ్యూయల్స్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఐసీ ఇంజన్స్ అంటే ఇంటర్నల్ కంబ కంబషన్ ఇంజన్స్ ఎయిర్ కంప్రెజర్స్ గ్యాస్ టర్బైన్ అండ్ జెట్ ప్రొపల్షన్స్ సో ఇవన్నీ కూడా ఫైవ్ యూనిట్స్ ఈ ఫైవ్ యూనిట్స్ నుంచి మనకి ప్రతి యూనిట్ నుంచి ఫోర్టీన్ మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట సో ప్రతి యూనిట్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్స్ ఏంటంటే ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఐసీ ఇంజన్స్ ఎయిర్ కంపెనీ జర్స్ సో ఇందులో నుంచి మనకి ఒక ఎస్ఏ క్వశ్చన్ అంటే టెన్ మార్క్స్ క్వశ్చన్ అన్నది వచ్చే అవకాశం ఉంది ఈ త్రీ యూనిట్స్లో నుంచే మనకి ఒక టెన్ మార్క్స్ క్వశ్చన్ వస్తుందన్నమాట అంటే ఈ ఫోర్టీన్ మార్క్స్ కాకుండా మనకు ఇంకో టెన్ మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఈ త్రీ యూనిట్స్ నుంచి సో ఇందులో మనం ఫస్ట్ యూనిట్ ఏంటంటే కంబషన్ ఆఫ్ ఫ్యూయల్స్ గురించి మనం ఈరోజు వీడియోలో ఇంట్రడక్షన్ పార్ట్ అనేది తెలుసుకుందాం ఓకేనా సో ఇందులో ఏంటంటే మనకి చాలా కష్టంగా ఫీల్ అవుతారండి చాలామంది ఎందుకంటే మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవుతున్న సబ్జెక్ట్ ఏంటంటే అది హీట్ పవర్ ఇందులో ఏంటంటే కొంచెం టెర్నాలజీ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా మీరు అయితే కష్టంగా ఫీల్ అయిపోయి అంటే ఎవరో చెప్పిన మాటలు విని హెచ్పి చాలా కష్టంగా ఉంటుంది ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయి ఇవన్నీ పక్కన పెట్టేయండి ముందు సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి నేను ఒకటే చెప్తున్నాను మనం సిలబస్ కనుక తీసుకున్నట్టయితే అందులో ఈజీ నుంచి మనం స్టార్ట్ చేస్తే సబ్జెక్ట్ మీద మనకి ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది సో కాబట్టి మనం ఫస్ట్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్స్ గురించి మనం నేర్చుకుందాం ఇది చాలా ఈజీగానే ఉంటుంది పైగా ఫోర్టీన్ మార్క్స్ అనేవి ఈజీగా తీసుకు తెచ్చుకోవచ్చు అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనా ఇంక లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం ఫోర్ నాట్ ఫోర్ అండి కోడ్ సి ట్వంటీ ప్రకారం ఎమ్ ఫోర్ నాట్ ఫోర్ హీట్ పవర్ ఇంజనీరింగ్ వన్ యూనిట్ వన్ కంబషన్ ఆఫ్ ఫుయల్స్ ఇందులో నుంచి మనకి ఫోర్టీన్ మార్క్స్ అనేవి వస్తాయి టూ షార్ట్స్ వన్ ఎస్ఏ ఓకే సో ఫస్ట్ ఇంట్రడక్షన్ సో లాస్ట్ మనం లాస్ట్ సెమ్లో ఏంటంటే మనం ఫుయల్స్ గురించి అయితే నేర్చుకున్నాం లాస్ట్ సెమిస్టర్లో సో ఇప్పుడు ఏంటంటే మనకి కంబషన్ అన్నది ఎలా జరుగుతుంది అసలు ఫుయల్స్లో కంబషన్ అన్నది అసలు ఎలా జరుగుతుంది మనకి ఎంత రిక్వైర్డ్ ఆఫ్ ఎయిర్ అన్నది కావాలి అంటే టోటల్ ఫ్యూయల్ టోటల్ హీట్గా మారడానికే మనకి ఎంత ఎయిర్ అన్నది కావాలి ఏంటి అన్నది మనం ఈ యూనిట్లో నేర్చుకుంటాం అన్నమాట సో కంబషన్ అంటే ఏంటి అలాగే టైప్స్ ఆఫ్ కంబషన్స్ ఎన్ని ఉన్నాయి మనం ఇలా ఈ ఇంట్రడక్షన్లో మనం జస్ట్ ఇంట్రడక్షన్ అలాగే డెఫినీషన్ అసలు ఈ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్స్ చదవటం వల్ల మనకేంటి అడ్వాంటేజ్ దీని ఈ యూనిట్ని చదవటం వల్ల మనం ఏ ఏ టాపిక్స్ అంటే దేని గురించి మనం తెలుసుకుంటాం అసలు ఈ స్టడీ ఏంటి దీని యొక్క ఎయిమ్ ఏంటి ఈ యూనిట్ యొక్క ఎయిమ్ ఏంటి అన్నది మనం ఈ ఈ వీడియోలో తెలుసుకుందాం సో అలాగే టైప్స్ ఆఫ్ కంబషన్స్ కూడా తెలుసుకుందాం సో వాట్ ఈస్ ద కంబషన్ అంటే డెఫినేషన్ అనేది మనం తెలుసుకోవాలి నేను ఆల్రెడీ నోట్స్ అనేది ప్రిపేర్ చేశానండి సో నీట్గానే ప్రిపేర్ చేశాను కాబట్టి నేను ఇక్కడ ఇలా నోట్స్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే రాస్తే మనకి కొన్ని కొన్ని పాయింట్స్ అనేవి గుర్తుంటాయి కాబట్టి మీరు ఇలానే ప్రిపేర్ చేసుకోవాలని కాదు మీకు నచ్చినట్టు మీరు ప్రిపేర్ చేసుకోండి నేను మాత్రం నోట్స్ ప్రిపేర్ చేసే మీకు వీడియో అనేది చేస్తున్నాను కాబట్టి పాజ్ చేసి మీరు నోట్స్ అనేది నోట్ చేసుకోండి మ్యాక్సిమమ్ నోట్ చేసుకోండి ఈ పీడిఎఫ్లని అవని ఇవని కాదు సో మీరు ఇప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎంత మనకి రిటర్న్ వర్క్ అంటే పేపర్ వర్క్ ఎంత ఎక్కువ ఉంటే మనకి అంత మెమరీ అన్నది ఉంటుంది అనమాట అది ఒకనొక టైంలో మనకి యూజ్ అవుతుంది సో కాబట్టి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికే ట్రై చేయండి సో ఫస్ట్ ఇంట్రడక్షన్ సో కంప్ ఏం లేదండి మనం లాస్ట్ సెమిస్టర్లో ఫ్యూయల్స్ అలాగే టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్ గురించి నేర్చుకున్నాం ఈ కంబషన్కి వచ్చేసరికి మనం ఏ టైప్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ ఫ్యూయల్ అయితే వాడుతున్నామో వాటిని ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి అంటే మనం టోటల్ తీసుకున్న ఫుయల్ ఏదైతే ఉందో ఆ ఫ్యూయల్ అంతా కూడా బర్న్ బర్న్ అయ్యి ఎనర్జీ కన్వర్షన్ అనేది జరుగుతుంది అనమాట అంటే హీట్ డెవలప్ అయ్యి మన హీట్ ఎనర్జీగా మనకి ఈ ఫ్యూయల్ అన్నది కన్వర్షన్ అవుతుంది దీన్నే మనం కంబషన్ అంటారనమాట సో చాలా క్లియర్గా తెలుసుకోండి కంబషన్ అన్నది మనం ఎంతైతే ఫ్యూయల్ తీసుకుంటున్నామో ఆ ఫ్యూయల్ అంతా కూడా మనకి ఒక ఎనర్జీ ఫార్మేషన్లో అంటే ఒక ఎనర్జీ కన్వర్షన్లోకి చేంజ్ అయిపోతుంది దాన్ని కంబషన్ అంటారు ఇంకా సింపుల్గా చెప్పుకోవాలి అంటే కంబషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ ఫ్యుయల్ ఓకేనండి సో బర్నింగ్ ఫ్యుయల్ మనం ఏ ఫ్యుయల్ అయితే తీసుకున్నామో మొత్తం బర్నింగ్ అయ్యే ఆ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మనం కంబషన్ అంటారు సో ఇక్కడ మనం రెండు వర్డ్స్ అనేవి యూజ్ చేస్తాం ఆ వర్డ్స్ ఏంటంటే కంబషన్ అండ్ బర్నింగ్ ఓకే కంబషన్ అండ్ బర్నింగ్ సో కంబషన్ అంటే ఏంటి అలాగే బర్నింగ్ అంటే ఏంటి సో మీరు అనుకోవచ్చు ఇక్కడ టూ వర్డ్స్ యూజ్ చేసాము సో ఇదేంటంటే కంబషన్ అనేది టెక్నికల్ వర్డ్ బర్నింగ్ అనేది జనరల్గా యూజ్ చేసే వర్డ్ అని కానీ ఇక్కడ మనకి ఈ సబ్జెక్ట్ ప్రకారం చూసుకుంటే కనుక కంబషన్ అనేది డిఫరెంట్ బర్నింగ్ అనేది డిఫరెంట్ సో వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద కంబషన్ బర్నింగ్ గురించి కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనకి ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ మనం లైట్ తీసుకున్నవే మనకి నెక్స్ట్ ఈసెట్లో కానివ్వండి లేకపోతే ఎటువంటి అయినా వైవ క్వశ్చన్స్లో కానివ్వండి ఇలా దేనికైనా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒకవేళ కంపల్సరీగా అడిగే క్వశ్చన్స్లో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు ఏమి మరీ సబ్జెక్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ అయితే అడగరు సో కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనం తెలుసుకుంటే మనకి మంచిది అనమాట సో కంబషన్ బర్నింగ్ వీటి గురించి అయితే మనం తర్వాత డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటంటే కంబషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ కన్వర్షన్ ప్రాసెస్ ఇన్విచ్ ద ఎనర్జీ ఇన్ ఎ ఫుయర్ ఈజ్ రిలీజ్డ్ బై అన్ ఎక్సోథర్మిక్ కెమికల్ రియాక్షన్ సో ఎక్సోథర్మిక్ కెమికల్ రియాక్షన్ సో మీరు ఇక్కడ ఏదైతే రాస్తున్నారో ఒకవేళ డెఫినేషన్ కనుక అడిగినట్టయితే వాట్ ఈస్ ద కంబషన్ అని సో ఈ ఇదేదైతే ఉందో ఈ సెంటెన్స్ అనమాట అంటే ఎక్సోథర్మిక్ కెమికల్ రియాక్షన్ అన్న వర్డ్ కనబడాలి ఓకే సో ఇక్కడ డెఫినేషన్ అనేసరికి మనం ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ వరకు ఓటు వరకు రాయాల్సి ఉంటుంది కంపల్సరిగా రాయాలి ఓకే కంబషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎనర్జీ కన్వర్షన్ ప్రాసెస్ ఇన్ విచ్ ద ఎనర్జీ ఇన్ ఏ ఫ్యూయల్ ఈజ్ రిలీజ్డ్ బై అన్ ఎక్సోథర్మిక్ కెమికల్ రియాక్షన్ సో ఎక్సోథర్మిక్ కెమికల్ రియాక్షన్ సో ఇక్కడ కంబషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి దేనికి ఇంపార్టెంట్ మనం తీసుకున్న ఫ్యూయల్స్ని అనదర్ కన్వర్షన్ అంటే ఎనర్జీ కన్వర్షన్ కింద మనకి చేంజ్ చేస్తుంది సో ఈ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ఏదైతే చేంజ్ అవుతుందో దాన్ని మనం కంబషన్ అంటాం ఇన్ విచ్ ద ఎనర్జీ ఇన్ ఎ ఫుయల్ ఈజ్ రిలీజ్డ్ బై సో మనం తీసుకున్న ఫ్యుయల్లో ఉన్న ఈ ఎనర్జీని మనం ఎలా రిలీజ్ చేస్తామంటే ఈ ఎక్సోథర్మిక్ కెమికల్ రియాక్షన్స్ ద్వారా మనకిది ఎనర్జీ అన్నది బయటికి రావటం అయితే జరుగుతుంది అనమాట ఓకే సో నెక్స్ట్ కంబషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ ఫుయల్ చాలా సింపుల్గా కంబషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ ఫుయల్ ఇన్ ఇని కంబషన్ ప్రాసెస్ ఇఫ్ ఇన్ ఏ హైడ్రో కార్బన్ ఆల్ ద కార్బన్ ఐటమ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టూ ఓకే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇన్ ఇని కంబషన్ ప్రాసెస్ ఇఫ్ ఇన్ ఏ హైడ్రో కార్బన్ ఈ హైడ్రో కార్బన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ద కార్బన్ ఐటమ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టూ సివోటు సివోటు అంటే ఏంటండి కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆల్ హైడ్రోజన్ యాటమ్స్ ఇంటూ హెచ్ టూ ఓకే సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి ఆల్ కార్బన్ ఐటమ్స్ అన్నీ కూడా ఎలా కన్వర్ట్ అవుతాయండి సివో టూ కింద కన్వర్ట్ అవుతాయి అలాగే హైడ్రోజన్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి హెచ్ టూ కింద మనకి కన్వర్ట్ అవుతాయి సో ఇన్ సచ్ కేసెస్ ద ప్రొడక్ట్ ఆఫ్ కంబషన్ విల్ కంటైన్స్ నో సిఓ అండ్ ఓటు ఓకే ఈ కంబషన్ ప్రోడక్ట్ అంటే మనకి ఈ మనం తీసుకున్న ఈ ఫ్యుయల్ ఏదైతే ఉందో ఈ ఫ్యుయల్ అంతా కూడా బర్న్ అయ్యి లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఈ కంబషన్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ కంబషన్ ప్రోడక్ట్లో ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ కానివ్వండి ఆక్సిజన్ కానివ్వండి ఉండకూడదు అనమాట ఓకే సో ఇది కంబషన్ డెఫినేషన్ ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ నుంచి ఇక్కడ వరకు మనం కంపల్సరిగా రాయాలి సో తెలియాలి సో మనకి ఏం తెలుసు అనేది మనకి ఈ ప్రెజెంటేషన్ అనేది ఇస్తేనే కానీ కరెక్షన్ చేసిన వాళ్ళకి తెలియదు కాబట్టి మనం కంపల్సరిగా త్రీ మార్క్స్కి అయినా కూడా మనం టూ పారాగ్రాఫ్ అయితే రాయాలి ఇది మీరు ఈ బుక్లో పారాగ్రాఫ్స్ కింద రాశాను మీరు పాయింట్ గా రాస్తే కనుక త్రీ పాయింట్స్ అయితే వస్తుంది కంపల్సరీగా సో కంబషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎనర్జీ కన్వర్షన్ ప్రాసెస్ ఇన్ విచ్ ద ఎనర్జీ ఇన్ ఎ ఫ్యూయల్ ఈజ్ రిలీజ్డ్ బై అన్ ఎక్సోథర్మిక్ కెమికల్ రియాక్షన్ నేను ఇక్కడ మరీ మరీ నొక్కి చెప్పడానికి కారణం ఏంటంటే మనకి ఈ కొన్ని సెంటెన్స్ కానివ్వండి కొన్ని వర్డ్స్ కానివ్వండి అవి ఉంటేనే మనకి ఇక్కడ మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో ఈ ఎక్సోథర్మిక్ కెమికల్ రియాక్షన్ అనేది ఉండాలి కంపల్సరిగా కంబషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ ఫ్యూయల్ ఓకే బర్నింగ్ బర్నింగ్ ఫ్యూయల్ నెక్స్ట్ ఈ కంబషన్ ప్రాసెస్లో అసలు ఏం జరుగుతుంది ఈ కంబషన్ ప్రాసెస్లో హైడ్రో కార్బన్స్ కనుక ఉన్నట్టయితే కార్బన్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఈ సివోటో కింద కన్వర్ట్ అవుతాయి అలాగే హైడ్రోజన్ ఐటమ్స్ అన్నీ కూడా హెచ్ కింద మనకి కన్వర్ట్ అయిపోతాయి సో ఇన్ సచ్ కేసెస్ అంటే ఇలాంటి ఈ హైడ్రో కార్బన్స్ ఇలాంటి 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 కంబషన్ ప్రాసెస్లో మనకి ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ కానివ్వండి ఆక్సిజన్ కానివ్వండి ఉండదు అనమాట ప్రొడక్ట్ ఆఫ్ కంబషన్ అంటే లాస్ట్కి రిలీజ్ అయ్యేసరికి కూడా మనకి ఎటువంటి సివో కానీ ఆక్సిజన్ కానీ ఉండదు ఓకే సో నెక్స్ట్ అవర్ ఎయిమ్ ఆఫ్ స్టడీ సో అవర్ ఎయిమ్ ఆఫ్ స్టడీ ఈజ్ నోన్ టు హౌ మచ్ ఈజ్ రిక్వైర్డ్ టు బర్న్ ఎ గివెన్ ఫియర్ ఓకేనండి అర్థమైందా మనం ఇది చదవటం వల్ల మనకి ఇచ్చిన ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యూయల్కి ఎంత రిక్వైర్డ్ ఆఫ్ ఎయిర్ కావాలో మనం తెలుసుకుంటామన్నమాట ఓకేనండి సో ఒక్కొక్క దగ్గర మనకి ఏంటంటే మనం ఇలా చదువుకుంటాము కానీ ప్రాక్టికల్గా మనకి కొన్ని కొన్ని మెటీరియల్స్ ఇప్పుడు సాలిడ్ అనుకోండి వాటికంటూ కొన్ని సెమీ కంబషన్ జరగాలి అంటారు కొన్నిటికైతే బయట ప్రాక్టికల్గా చెప్తే ఇప్పుడు కోల్ ఉంది కోల్కి సెమీ కంబషన్ కావాలి సెమీ కంబషన్ అంటే హాఫ్ ఆఫ్ ది సో దానికి మనకి ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ అన్నది పాస్ చేయాలి అన్నది మనం తెలుసుకోవాలి ఒకవేళ ఎక్కువ ఎయిర్ ఎక్కువ ఆక్సిజన్ అనేది పాస్ అయిపోయింది అనుకోండి మనకి అక్కడ ఏమవుతుంది యాష్ డైరెక్ట్గా మనకి కంబషన్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోయి యాష్ డైరెక్ట్గా వచ్చేస్తుంది హీట్ కూడా మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ హీట్ అన్నది జరిగిపోతుంది సో అక్కడ మనం ఇక్కడ హీట్ని ప్రొడ్యూస్ చేసి మనం ఏం చేస్తున్నాం ఎక్కడో దగ్గరికి సప్లై చేయటమో లేకపోతే ఏదైనా ఇంకా అనదర్ మీడియంని హీట్ చేయటానికో లేకపోతే సటన్ హీట్ దగ్గర మనం దాన్ని మెయింటైన్ చేయటానికో మనం ఈ కంబషన్ ప్రాసెస్ని చేస్తూ ఉంటాం జనరల్గా అంటే ఇంజన్స్ని పక్కన పెడితే సో ఇలాంటప్పుడు మనకి ఎంత ఎయిర్ అన్నది సప్లై ఇవ్వాలో తెలియకపోతే తెలియకపోతే అక్కడ ప్రాసెస్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పి మనకి ఇక్కడ మనకి ఇచ్చిన ఫ్యూయల్స్కి ఎంత రిక్వైర్డ్ ఆఫ్ ఎయిర్ కావాలి టోటల్గా కంబషన్ జరగడానికి అన్నది మనం ఈ యూనిట్లో అయితే తెలుసుకుంటాం అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఎందుకు పెట్టారు ఈ కంబషన్ అంతా ఎందుకు పెట్టారు మాకు కెమిస్ట్రీ అంటే మాకు రాదు నెక్స్ట్ ఈ ఈక్వేషన్స్ కానివ్వండి లేకపోతే కెమికల్ రియాక్షన్స్ కానివ్వండి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం అంటే మాత్రం అలా కాదండి చాలా సింపుల్గానే ఉంటుంది పెద్ద ఏమీ ఉండదు ఈ యూనిట్లో అయితే పెద్ద ఏమీ ఉండదు మీరు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు కానీ తెలుసుకోవాలి సో కంపల్సరీగా ఏదో ఒక ఇంటర్వ్యూ మనకి తెలీదు మనం స్టూడెంట్గా ఉన్నాం కాబట్టి అన్నీ చదువుకోవాలి వన్స్ మనం చదువైపోయి ఏ ఫీల్డ్కి వెళ్తామో మనకి తెలియదు కాబట్టి ప్రతిదీ కూడా మనం తెలుసుకునే ఉండాలి బయటికి రిలీజ్ అయిన తర్వాత నేను మళ్ళీ చదువుతాను అంటే అవ్వదు మనం ఓన్గా ప్రిపేర్ అవ్వటం తప్పించి ఇంకేమి ఉండదు కాబట్టి ప్రతిదీ ఇప్పుడే స్టూడెంట్ లైఫ్లోనే ప్రతిదీ తెలుసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో ఈ యూనిట్ వల్ల మనకి ఎయిమ్ ఏంటంటే అవర్ ఎయిమ్ ఆఫ్ స్టడీ ఈజ్ నోన్ టు హౌ మచ్ ఎయిర్ ఈజ్ రిక్వైర్డ్ టు బర్న్ ఎ గివ్ అండ్ ఇదేమి రాయనవసరం ఏమి ఇది జస్ట్ మన ఇంట్రడక్షన్ పర్పస్ కోసం మనం తెలుసుకుంటున్నాం అంటే ఎంతవరకు మనం ఏం చేయాలి ఎందుకు చదవాలి ఏంటి అన్నది మనం తెలుసుకున్నాం నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కంబషన్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కంబషన్ సో జనరల్గా మనకి టైప్స్ ఆఫ్ కంబషన్ అన్నది ఫైవ్ టైప్ ఫైవ్ టైప్స్గా చెప్తారు అంటే ఫుల్లీ కంబషన్ అని సెమీ కంబషన్ అని చెప్తారు అంటే ఫుల్లీ కంబషన్ అంటే మనకి తెలుసు టోటల్ ఫ్యూయల్ మొత్తం కూడా మనకి అక్కడ బర్న్ అయిపోతుంది అలాగే సెమీ అంటే ఏంటంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ అన్నది మనకి బర్న్ అవ్వాలి సో ఇలాగా మనకి అనమాట కానీ మనకి ఇక్కడికి వచ్చేసరికి తెలియలేదు ఏంటంటే ర్యాపిడ్ కంబషన్ స్పాంటేనియస్ కంబషన్ ఎక్స్ప్లోజివ్ కంబషన్ సో ఈ మూడిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి సో ఇదేంటంటే జస్ట్ సిలబస్లో అయితే జస్ట్ ఏమి ఇవ్వలేదు కానీ మనం తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట సో ర్యాపిడ్ కంబషన్ అంటే మనకి ఈ నేమ్లోనే ఉంది ర్యాపిడ్ అంటే ఏంటండి స్పీడ్ అంటే చాలా ఫాస్ట్గా మనకి ఇక్కడ హీట్ లైట్ అన్నది డెవలప్ అయిపోతుంది ఈ కంబషన్లో నెక్స్ట్ స్పాంటేనియస్ కంబషన్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి స్పాంటేనియస్ అంటే మనకి ఇక్కడ ఎటువంటి ఎక్స్టర్నల్ హీట్ అనేది అవసరం లేదు అలా జస్ట్ ఇలా చూస్తూ ఉండగానే అక్కడ మనకి హీట్ అనేది డెవలప్ అయిపోతూ ఉంటుంది అనమాట స్పాంటేనియస్గా సో ఎగ్జాంపుల్ ఏంటంటే వైట్ పాస్పరస్ సో వైట్ పాస్పరస్ని మనం ఎయిర్లో ఉంచినా కూడా అది కంబషన్ అంటే బర్నింగ్ అనేది జరుగుతుంది సో దాన్ని మనకి స్పాంటేనియస్ కంబషన్ అని అంటారు సో ఎక్స్ప్లోజివ్ కంబషన్ ఏంటంటే సడన్గా జరుగుతుంది ఓకేనా సడన్ గా మనకి హీట్ లైట్ సౌండ్తో సహా మనకి ఇక్కడ కంబషన్ అనేది జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ హీట్ అనమాట సో ఇలాగా మనం ఈ టైప్స్ ఆఫ్ కంబషన్ సో ఈరోజు వీడియోలో మనం ఇంట్రడక్షన్ అలాగే వాట్ ఈస్ ద కంబషన్ వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ స్టడీ ఆఫ్ కంబషన్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కంబషన్ గురించి మనం తెలుసుకున్నామండి సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు హాల్ స్ట్రీక్ తెలుగు ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చిన ఐకాన్ కూడా ఓకే చేయండి నెక్స్ట్ దానివల్ల ఏంటంటే నీ లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్